ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రసభతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అనిల్ గారు నమస్కారం విష్ణు గారు సార్ అనిల్ గారు ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది విపరీతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేసారు ఎస్పెషల్లీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసింది కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు అంటే ఇతర పెట్టుబడి ప్రత్యామ్నాయ మార్గాలు ఎందుకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు కదా ఇన్వెస్ట్మెంట్స్ అంటే లేదు అంత రెగ్యులర్ రొటీన్ అయిపోయింది మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ సో ఇది కాకుండా ఏదైనా ఒక డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నాను అడుగుతున్నారు మరి మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఇతర పెట్టుబడి ప్రత్యామ్నాయ మార్గాలు అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ క్వైట్ ఏమంటారు చాలా మంది ఏంటంటే లైఫ్ సైకిల్తో పాటు వాళ్ళ అర్నింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఆల్రెడీ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు కార్పస్ పెరిగేసి ఉంటుంది అవే ఫండ్స్ ఆటోమేటిక్గా ఎస్ఐపి ద్వారాను డబ్బులు ఉన్నప్పుడల్ అంశం పెట్టుకోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ కార్పస్ పెరిగి ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత అరే మ్యూచువల్ ఫండ్ కదా అనే ఒక రకమైన ఆలోచన వస్తుంది సో ఇలాంటి క్వైట్ కామన్ ఇలాంటప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఏంటంటే ఇట్లా కొంచెం ఎప్పుడైతే సఫిషియంట్ క్యాపిటల్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మేనేజ్డ్ పోర్ట్ఫోలియో మోస్ట్ ప్రాబ్లీ పిఎంఎస్ లాంటివి సో పిఎంఎస్ లాంటిది ఏంటంటే కొంచెం మన దగ్గర కంట్రోల్ ఉండదు బట్ కాకపోతే ఏంటంటే ఒక కాన్సంట్రేటెడ్ పోర్ట్ఫోలియో ద్వారా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఒక త్రీ ఇయర్స్కి ఏంటంటే లాక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్తో ఆప్షన్ ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే మనము ఇన్ని రోజుల్లో ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో మనకు ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ వచ్చేస్తుంది నా రిస్క్ ప్రొఫైల్ ఇది ఓకే నేను అగ్రెసివ్ చేయగలుగుతాను నాకు లేదు నేను కన్జర్వేటివ్ నేను వాల్యూ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ అనేది ఆల్రెడీ కొంచెం అనుభవం వచ్చేసి ఉంటుంది కొత్తలో మ్యూచువల్ ఫండ్స్ ఏం తెలియనప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాము బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం మన ఇన్వెస్ట్మెంట్ మెథడ్ ఏందో తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మెథడ్కి మ్యాచింగ్ అయ్యే పిఎంఎస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చేసుకుంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ బికాస్ అక్కడ కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాకపోతే అది ప్యాసివే బట్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కొంచెం యాక్టివ్ ఉంటుంది వెన్ టు మ్యూచువల్ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో లక్షలాది మంది ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి ఫండ్ మేనేజర్ చాలా అంటే ముందు చెడు అన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది వీరాజ్ పిఎంఎస్లో ఒక కొన్ని వందల మంది ఇన్వెస్టర్లే ఉంటారు ఒక ఫండ్ ఒక ఒక స్ట్రాటజీలో అలాంటప్పుడు ఏంటంటే నీ మెంటాలిటీకి తగ్గట్టు నువ్వు ఫండ్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది మార్కెట్లో చాలా రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి సో అదొక ఆప్షన్ పిఎంఎస్ ఈజ్ వన్ ఆప్షన్ ఏంటంటే యూజువలీ కొన్ని పిఎంఎస్ఎస్ వండర్ఫుల్ అంటే ఈవెన్ మనం నిఫ్టీ వీటికన్నా కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే పిఎంఎస్లు ఉన్నాయి అట్లీస్ట్ మూడు వందల నుంచి నాలుగు వందల పిఎంఎస్ స్ట్రాటజీస్ ఉన్నాయి సో అవి చూస్ చేసుకునే అవకాశం ఉంది వెన్ యూఆర్ అంటే మ్యూచువల్ ఫండ్స్తో నాకు బోర్ కొట్టింది ఆర్ నేను సఫిషియెంట్గా చేసేసాను అనుకున్నప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ పిఎంఎస్ ఆ తర్వాత కూడా కొద్దిమంది ఆది కూడా దాటేసి ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఏఏఎఫ్ అంటారు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ సో అవి వచ్చాయి అందులో కూడా అందులో ఏంటంటే పిఎంఎస్ యాభై లక్షలు కదా మినిమం ఇక్కడ ఏఏఎఫ్లో వన్ క్రోర్ మినిమం అనమాట ఆ వన్ క్రోర్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ త్రీ టు సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు మీ ఎగ్జిస్టింగ్ ఫండ్స్ని కావాలంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ ఏఏఎఫ్స్ కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి కొన్ని ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తారు కొన్ని ఓన్లీ ఈక్విటీ ఎగ్జిస్టింగ్ ఈక్విటీలో చేస్తారు కొన్ని నాన్ లిస్టెడ్ అంటే ఎట్టు లి అంటే ఎట్టు లిస్ట్ అయ్యే కంపెనీస్లో కూడా ఉంది అది నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో నీకు ఆప్షన్ లేదు ఈవెన్ పిఎంఎస్లో కూడా నువ్వు లిస్ట్ అవ్వబోయే కంపెనీస్ మంచిగా రన్ అవుతున్నాయి ప్రైవేట్ ఈక్విటీ ద్వారా ఇంకా స్టిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ దే ఆర్ మార్కెట్కి రాలేదు లైక్ ఎగ్జాంపుల్ ఓలా ఉంది క్వైట్ ఆఫ్ యూ కంపెనీస్ లిస్ట్ అవ్వకముందే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అట్లాంటి వాటిలో నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏఏఎఫ్స్ ఉన్నాయి సో ఏఏఎఫ్స్ ద్వారా కూడా ఏంటంటే ఇది ఒక ఇన్స్టిట్యూషన్గా వెళ్తుంది కాబట్టి దే ఆర్ అలౌడ్ టు ఇన్వెస్ట్ ఇన్ నాన్ లిస్టెడ్ కంపెనీస్ ఆల్సో అక్కడ ఏంటంటే మీకు మంచి వాల్యూ వచ్చే అవకాశం ఉంది రెండు మూడు సంవత్సరాల్లో క్వైట్ ఆఫ్ యూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాళ్ళు మూడు వందల రూపాయలకు కొన్నారు లిస్ట్ అవ్వక ముందు లిస్ట్ మూడు వేల రూపాయలకి అయింది అంటే వితిన్ టూ ఇయర్స్ లోపల టెన్ టు ట్వంటీ టైమ్స్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్ రెగ్యులర్గా స్టాక్స్ కొనడానికి కానీ అట్లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి త్రూ ఏఏఎఫ్స్ ఆల్సో కొద్దిమంది ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో ఏఏఎఫ్స్ ఉన్నాయి ముందే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళకు కూడా ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మచ్ రిస్క్ లేకుండా వచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి సో మన వన్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి కొంచెం మనం సఫిషియెంట్ క్యాపిటల్ వచ్చాక కావాలంటే ఏఏఎఫ్స్ కూడా ఒక దారి థర్డ్ వచ్చేసి అన్లిస్టెడ్ స్టాక్స్ ఇంతకుముందు ఏ ద్వారానే కాదు ఇప్పుడు ఏంటంటే చాలా కంపెనీస్ వచ్చేసాయి అన్లిస్టెడ్ స్టాక్స్ని ఆఫర్ చేస్తున్నారు సో ఈ అన్లిస్టెడ్ తో రిస్క్ ఉండొచ్చు ఏది లిక్విడిటీ కానీ అంత ఓపెన్ ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ ఉండదు సెకండరీ ఇప్పుడు స్టాక్స్ మార్కెట్ అనేది సెకండరీ మార్కెట్ సెకండరీ మార్కెట్లో కొనడం అమ్మడం అనేది స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా అవుతుంది మార్కెట్ ఎంత కరెంట్ ప్రైస్ ఏదో తెలుస్తుంది స్టాక్ కి నువ్వు అడిగే ప్రైస్కి దొరికారనుకో బయర్ ఇట్స్ ట్రాన్స్పరెంట్ గా సెటిల్ అవుతుంది వెరాజ్ అన్లిస్టెడ్ స్టాక్స్లో ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ బట్ ఎట్ ద సేమ్ టైం పొటెన్షియల్ ఉందనుకోండి ఆ స్టాక్ ఆ కంపెనీ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోండి యూజువల్లీ ఏంటంటే కంపెనీస్ ఎప్పుడైనా సరే ఐపీఓకి వచ్చినప్పుడు కొంచెం మంచి ప్రైస్లో వచ్చి ఆ కంపెనీలో ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి మంచి వాల్యూ వచ్చే టైంలోనే మార్కెట్కి వస్తాయి సో నీవు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ముందే నువ్వు అన్లిస్టెడ్ స్టాక్లో మోస్ట్లీ ఎంటర్ అవుతాయి ఏంటంటే హై ఛాన్సెస్ ఏంటంటే మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట వైట్ ఆఫ్ యూ కంపెనీస్ మీరు చూడవచ్చు ఇప్పుడు దొరుకుతున్నాయి వైట్ ఆఫ్ ఫ్యూ కంపెనీస్ ద్వారా మనం అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు అండ్ లాస్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ మామూలుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి దెర్ ఆస్ ఎలాగో రిస్క్ ఉంటుంది బట్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే భయం ఏమిటంటే రెండు కోట్ల అవసరము మూడు కోట్ల అవసరము ఐదు కోట్ల అవసరము అంత నా దగ్గర లేదు నేను ఎప్పుడు చేయాలి అనుకుంటా బట్ అలా కాకుండా ఇప్పుడు చాలా మటుకు రియల్ ఎస్టేట్లో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చాయి అంటే నువ్వు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి కూడా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్లో నీకు నీ పెట్టిన అమౌంట్కి షేర్ ఇస్తారు అండర్ కన్స్ట్రక్షన్ అనుకోండి ఆ టైంలోనే షేర్ ఇస్తారు వాళ్ళు అమ్మేప్పుడు కానీ ఆర్ అమ్మకుండా వాళ్ళు కొన్ని కేసులో ఏంటంటే రెంటల్ ఇన్కమ్ కోసం ఏం మేనేజ్ చేస్తారు సో ఒక ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫీజ్ తీసుకొని మిగిలిన రెంట్ అంతా నీకే ఇస్తుంది మళ్ళీ నీకు ఎగ్జిట్ కావాలంటే వాట్ ఎవర్ ద మార్కెట్ ప్రైస్ ప్రకారం ఆ అప్రిసియేషన్ కూడా వస్తుంది అనమాట సో కమర్షియల్ ఎస్పెషల్లీ ప్రాపర్టీ ఈ ఫ్యాక్షనల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతున్నాయో మోస్ట్లీ కమర్షియల్ వాటిలో ఉన్నాయి సో దీనివల్ల ఏంటంటే నీ ఓన్లీ ఈక్విటీయే కాకుండా రియల్ ఎస్టేట్ అనే డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు నీ క్యాపిటల్ పెద్ద అమౌంట్ లేకున్నా పర్లేదు సంబడి ఎల్సీస్ మేనేజింగ్ సో ప్రతిరోజు నువ్వు వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు మనమే సొంతంగా ల్యాండ్ కొన్నామనుకోండి ఆ ల్యాండ్ బాగా ఉందా ఎవరైనా కబ్జా చేశారా దాన్ని లీగల్గా రెగ్యులేషన్ అంతా బాగానే ఉందా అన్ని మనమే చూడాలి ఈ కేసులో అది ఉండదు సో అంటే పీస్ ఆఫ్ మైండ్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పీస్ పీస్ ఆఫ్ మైండ్ ఆఫర్ చేస్తాయి సంబడి ఒక అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్ ఎలా మేనేజ్ చేస్తాడు ఇట్లాంటి కంపెనీస్ కూడా రిస్క్ అంతా మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చూసుకుంటారు ఓన్లీ నీకు వాళ్ళ ఫీజు తీసేసుకొని మన రిటర్న్స్ ఏవో మనకు షేర్ చేస్తారు ఈ ఇది అండ్ ఇవి కాకుండా కొన్ని వచ్చాయి రీట్స్ అని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ రీట్స్ అని వచ్చాయి సో అండ్ ఈవెన్ కొద్దిమంది ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఒక ఫ్రీడమ్ ఇస్తుంది ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆపచ్చు యాక్చువల్లీ చాలా మటుకు మనం పిల్లల విషయంలో చూస్తాం ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు పాడవుతారు ఫ్రీడమ్ ఇస్తే పిల్లలు పాడవుతారు అరే మీ పిల్లలు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు అసలు ఇంత ఫ్రీడమ్ ఇచ్చేసారనేది క్వైట్ కామన్ ఇన్వెస్టర్స్ కూడా ఏమైందంటే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తే ఫ్రీడమ్ ఇచ్చేస్తాయి ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు పెంచుకోవచ్చు పాజ్ చేసుకోవచ్చు నాట్ ఆ ఫ్రీడమ్ అందరూ సరిగ్గా యూజ్ చేసుకోలేరు అలాంటి వాళ్ళు కూడా బోర్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్లో మంచి యూలి ఫుల్ ఈక్విటీ ఇచ్చే యూలిప్స్ ఉన్నాయి వాటిలో కూడా మంచి రిటర్న్స్ వస్తాయి సో అట్లాంటి వాళ్ళకి హై ఇప్పుడు టికెట్ యూలిప్స్ కూడా వచ్చినాయి అంటే ట్వంటీ ల్యాక్స్ పరాయాణం ఫిఫ్టీన్ ల్యాక్స్ పరాయాణం కట్టేసేసి ఈవెన్ వన్ టైం యూలిప్ కూడా చేయొచ్చు చేసేసి రిటర్న్స్ ఆర్ హై అండ్ ఈవెన్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్రోకరేజ్ కూడా ఎక్కువ ఉండదు సో సో దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ సో ఈ ఆప్షన్స్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్తో సఫిషియంట్ ఇన్వెస్ట్ చేసి ఉండి కార్పస్ పెంచి ఇంకా ఇవి ఎప్పటికి ఇవైనా వేరే కూడా చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ మెథడ్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ లాస్ట్ ఒకటి రీసెంట్గా ఏంటంటే మన స్టాక్స్లో కూడా బాస్కెట్ అండ్ స్మాల్ కేస్ అని అంటే ఒక చిన్న మనం లెట్స్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నట్టే స్టాక్స్లో ఎస్ఐపి అనమాట బట్ మన సెక్టర్ స్పెసిఫిక్ అనుకోండి మన రిస్క్ స్పెసిఫిక్ వాళ్ళే స్టాక్స్ పిక్ చేసి చేయడం అనేది సో అది ఆల్సో మంచి ఇంట్రెస్టింగ్ మెథడ్ చాలామంది ఏంటంటే వాళ్ళకి టైం ఉండదు బట్ అట్ ద సేమ్ టైం నాకు డైరెక్ట్ ఈక్విటీ ఎక్స్పోజర్ కావాలి మంచి రులెట్స్ ఈవీ మంచిగా ఉంది లేకపోతే ఎనర్జీ రిన్యూబుల్ ఎనర్జీ మంచి సెక్టర్ ఉంది ఇట్లాంటి గ్రోయింగ్ లో నాకు స్టాక్స్ తెలియదు నాకు టైం లేదు యూ కెన్ చూజ్ ఏ బాస్కెట్ అనమాట సో ఇన్ని రకాల ఎక్సైటింగ్ ఆపర్చునిటీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి సో మ్యూచువల్ ఫండ్ మంచిది అది కంటిన్యూ చేయండి ఎవరికైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారో దేర్ సో మెనీ ఆప్షన్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిల్గారు థ్యాంక్ యూ అండి